శత్రువుకి శత్రువు మిత్రుడన్నది నానుడి. అది రాజకీయాల్లోనే కాదు, సినీ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ అభిమానులకి మధ్య ఒక రకమైన వైరం నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా అది హద్దులు కూడా దాటుతుంది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన తోటి డ్యాన్సర్ని వేధించి లైంగికంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిన జానీ మాస్టర్ వ్యవహారం మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి 0 FIR కింద బదిలీ చేశారు. నార్సింగ్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలోనే తెలుగు సినీ చాంబర్ సంబంధించిన వేధింపులు నిరోధక కమిటీ కూడా మీడియా ముందుకు వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ, ఝాన్సీ లాంటి వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జానీ మాస్టర్ వేధింపులు 5 ఏళ్లుగా సాగుతున్నట్టుగా వెల్లడించారు. ఇప్పుడు బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ వేధింపుల పర్వం నడుస్తున్నట్టుగా వెల్లడించారు. అనేక రకాలుగా అతని అకృత్యాలు సాగినట్టుగా ప్రకటించారు. వీటన్నింటి మీద చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. అదే సమయంలో ఝాన్సీ మాట్లాడుతూ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. అటు టాలీవుడ్ వర్గాలను, ఇటు తెలుగు రాజకీయ వర్గాలను కూడా ఆకట్టుకుంటోంది. జానీ మాస్టర్ కేసులో బాధితురాలకి ఒక ప్రముఖ హీరోకి చెందిన ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలో అవకాశాలు ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. ఆ హీరో దానికి సంబంధించిన సమాచారం అందించారని, బాధితురాలకి మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా తెలియజేశారు. వాస్తవానికి జానీ మాస్టర్ బాధితురాలు తన ఫిర్యాదులోనే పేర్కొంది, తనను ఇన్నాళ్లుగా లైంగిక వేధింపులకు గురి చేసి ఇప్పుడు అవకాశాలు రాకుండా ఇక్కట్లు పాలు చేస్తున్నారని, అందుకే తాను ఇలా ఫిర్యాదు కూడా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాంటి బాధితురాలకి, అంటే జానీ మాస్టర్ అవకాశాలు రాకుండా వేధిస్తున్నటువంటి బాధితురాలకి, ఇప్పుడు అల్లు అర్జున్ అండగా నిలవడం ఆసక్తికరం. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ అభిమానులకి మధ్య గ్యాప్ కనిపిస్తుంది. ఇది 2024 సాధారణ ఎన్నికల సమయంలో మొదలైంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పిఠాపూర్ నుంచి పోటీ చేస్తుండగా ఆయన వ్యతిరేకిగా ఉన్న వైఎస్ జగన్ పార్టీకి చెందిన అభ్యర్థి, వైఎస్ఆర్సిపి నంద్యాల అభ్యర్థి శిల్పా ఫ్యామిలీకి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం ముగింపు రోజు బరిలో దిగిన అల్లు అర్జున్ క్యాంపెయిన్ కొంతవరకు పనిచేస్తుందని అంత ఆశించారు. అయితే ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వ్యతిరేక శిబిరానికి అండగా అల్లు అర్జున్ ఉన్నాడన్న అభిప్రాయం పవన్ ఫ్యాన్స్లో బలపడింది. అప్పటి నుంచి అల్లు అర్జున్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. పుష్ప సినిమాను బహిష్కరిస్తామని కూడా సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సహచరుడు, అతని పార్టీ నాయకుడికి సంబంధించిన కేసులో బాధితురాల పక్షాన అల్లు అర్జున్ నిలబడ్డారు. దీంతో రాజకీయం శత్రువుకి శత్రువు మిత్రుడే అన్న చందాన సినిమాల్లో కూడా కనిపిస్తుందని స్పష్టమవుతుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? నిజంగా అల్లు అర్జున్ సినిమాలో ఆమెకు అవకాశం వస్తుందా? గీతా ఆర్ట్స్ ద్వారా ఆమెకి అవకాశాలు దక్కుతాయా? ఆమె అవకాశాలు దక్కిన దాని మీద పవన్ కళ్యాణ్ శిబిరం ఏ రకంగా స్పందిస్తుంది? జానీ మాస్టర్ వ్యవహారం ఎటు దారితీస్తుందన్నది కూడా ఒక ఆసక్తికర అంశమే. వీడియో లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.